హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిరీష అండ్ దిస్ టెల్ కార్నర్. ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ. ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఉల్లిగడ్డ అందులో చింతపండు రసాన్ని వేసి వండుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని ఎట్లా వండుకోవాలో ఈరోజు చూద్దాం. దీనికి ముందుగా ఒక కడా పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఇందులో 1 స్పూన్ ఉప్పును వేసేసుకోవాలి. మన కూరకు కావాల్సిన ఉప్పును కూడా మొత్తం ఇప్పుడేగా వేసేసుకోవచ్చు. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి, త్వరగా మెత్తబడతాయి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. మరొకసారి కలిపిన తర్వాత ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలను 4-5 పచ్చిమిర్చిలని నిల్వ చీల్చుకొని మధ్యలో కట్ చేసుకొని ఇందులో వేసేసి వేయించేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులో 2 రుబ్బల కరివేపాకు, 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కర్రీకి కావాల్సిన కారాన్ని వేసేసుకోవాలి. 2-3 స్పూన్స్ అట్లా వేసేసుకోవాలి. కారం అనేది మన టేస్ట్ని బట్టి వేసేసుకోవాలి. కారం వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని 2 మినిట్స్ తర్వాత ఇందులో మనము 1 పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండును ముందే నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. ఇది 1 కప్ అంత అయింది కదా. ఇప్పుడు ఈ రసాన్ని ఇందులో పోసేసుకొని చిన్న గ్లాస్ అంతా వాటర్ కూడా పోసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది 5 నిమిషాల తర్వాత ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి ఇట్లా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్, అట్లనే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చివరిగా మనం కొత్తిమీర వేసేసి దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.